హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. మూడవది మామూలుగా ఉండదు గైస్, కాంటెంట్ ని ఎలా తీయాలో చారి దగ్గర నుంచి నేర్చుకోండి. ఇప్పటి నుంచి అదిగో ఇప్పుడే పంపకాలు కూడా జరుగుతున్నాయి. సో గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పమాపురం. మధ్యాహ్నం మీల్స్ అయిపోయినాయి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నాకు కావలేదు, వీడికి కావలేదు పాపం. మంచి బిర్యానీ తిన్నాం, అది కూడా టమాట రైస్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ బిర్యానీ టమాట రైస్ కాదు కదా? ఓకే, దిస్ ఇస్ వెరీ గుడ్. దిండిగల్ తలపతి బిర్యానీ. దిండిగల్ తలపకట్టి బిర్యానీ. ఎవరిని కొట్టాలి? తలుపు కొట్టి తలుపు తట్టాల. దిండుతో తలుపుని కొట్టే బిర్యానీ. ఎస్, అదే తలుపు తట్టడం. తలుపు ఎక్కడ ఉంటుందో తెలుసా? డైరెక్ట్ మన గుండె డోర్ లో ఓపెన్ అవుతుంది. సో గైస్ వెళ్ళిపోదాం, బాయ్. ఇదంతా కట్ చేస్తా ఇలాగ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇల్లు నడుచుకుని వెళ్తున్నారు అని. ఓకే గైస్, డౌట్ తెచ్చుకోండి, ఎందుకు వెళ్ళి నడుచుకుని వెళ్తున్నారని. ఎందుకు నడుచుకుని వెళ్తున్నాం అంటే అంత దగ్గరలో రూమ్ తీసుకుందాం మేము, మరి అన్నిటికి అలా అలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. అంతే కదా, వేసాడు ఒకటి మధ్యలో చెత్త జోకు. ఏం చూస్తున్నాడు అనుకుంటున్నారా? అమ్మాయిని మాత్రం కాదు, అంబాసిడర్ని. అలా ఉంది మనోడు పరిస్థితి. అమ్మాయిని చూసి ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్లన్నీ అంబాసిడర్ని చూసేస్తున్నాడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఏంటిలా డిండిగల్ తలపకట్టి బిర్యానీ పేరుకు తగ్గట్టే ఈ హోటల్ని 1957లో డిండిగల్ అనే ఊర్లో నాగస్వామి నాయుడు అనే ఆయన స్టార్ట్ చేశారంట. ఈయన తలకి పాగ కట్టుకునేవారంట. తలపాగ అంటే తమిళ్లో తలపకట్టి, అందుకే ఇది తలపకట్టి బిర్యానీ అయింది. పాడు జీవితం మూడు నాళ్ళ ముచ్చటలేరా. ఆనంద్ విలాస్ బిర్యానీ హోటల్ అనే పేరుతో ఒక చిన్న ఊర్లో స్టార్ట్ అయిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మోర్ దాన్ 100 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. మేము టీ నగర్లో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాం. అసలు వీళ్ళ మెనూ ఐడియా చూసారా మీరు? సెపరేట్గా మెనూ, మళ్ళీ ప్లేట్ కింద పేపర్ ఎందుకని చెప్పి ప్లేట్ కింద పేపర్నే మెనూలా తయారు చేశారు. నేను గమనించిన విషయం ఏంటంటే చెన్నైలో హోటల్స్ బ్రాండింగ్ మాత్రం అద్దరు కొట్టేస్తున్నారు భయ్యా, మామూలుగా లేదు అసలు. ఇంకా ఇంత మెనూ చూసి ఆఖరికి దేని గురించి అయితే వచ్చాము అదే ఆర్డర్ ఇచ్చాం. ఏంటంటే మటన్ తలపకట్టి బిర్యానీ, ఆర్టికల్ సూప్. ఆర్టికల్ సూప్ అంటే పాయ సూప్ అన్నమాట. అవి రెండు ఆర్డర్ ఇస్తాం. ఇందాక ఏదో చెప్పావు, ఏంటి? క్రాబ్ ఆమ్లెట్ మనం మధ్యాహ్నం తిన్నాం. ఒక ఆమ్లెట్ 480 రూపీస్, దగ్గర దగ్గర 500, 60 రూపాయలు చెల్లరు మిగిలింది 500లో. 60 రూపాయలు నేను మెస్ సిరీస్ పెట్టచ్చు. 3 ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్లో ఆమ్లెట్లు తిన్నాం. 20 రూపాయలు ఆమ్లెట్ వర్సెస్ 480 రూపీస్ ఆమ్లెట్. 480 రూపీస్ నిజంగా. క్రాబ్ మీట్ తీయడం అనేది చాలా చాలా గుడుకున్న ప్రాసెస్. డెక్కల కూర చాలా పడుతుంది అసలు, అందుకే ఆ ప్రైస్. డెక్కలు చాలా కష్టం అలవాటు చాలా. అండ్ డెక్కల కర్రీ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది క్రాప్ కన్నా. ఆంటీ వి లవ్ యూ. మీలో ఎవరికన్నా అర్థం అవ్వకపోతే లేం ఆడుకుంటున్నారని మీరు సెకండ్ వీడియో చూడనట్టు అది చూసి వచ్చేయండి ఫస్ట్. బిడ్డ డివైడ్ చేస్తుంది కదా వెబ్ సిరీస్ ఇదంతా. చెన్నై స్టోరీస్. మా చెన్నై ఫుడ్ బ్లాగ్స్లో సెకండ్ది మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో మేము ఒక ఆమ్లెట్ తింటాం, దాని గురించి డిస్కషన్ అనమాట. అది దా మ్యాటర్. మీరు ఇప్పుడు ఎపిసోడ్ 3లో ఉన్నారు, ఎపిసోడ్ 2 రూక్యాప్కి వెళ్ళమంటున్నాడు. అంతే, సింపుల్. అలా మేము మాటల్లో ఉన్నప్పుడు భయ్యా సూప్ తీసుకొచ్చాడు. భయ్యా సర్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒకటి గమనించా, అదేంటో మీరే చూడండి. మామూలుగా ఉండదు టాటూ మరి. ఆర్టికల్ సూప్ అంటే పాయ సూప్ కదా. ఉంది, బాగానే ఉంది. అట్ట నన్ను ఇన్వాల్వ్ చేశారా? నన్ను చేయకండి, నన్ను ఫ్రేమ్ అవుట్ చేసేయండి. వీడే చెప్పాడు ఫస్ట్ అట్ట ఉందని, చూపించేయండి ఫస్ట్. అరే నన్ను ఫ్రేమింగ్ చేయకండి రా ఈ సూప్లో.
గ్లాసులు బాగున్నాయి ఫ్రెండ్స్. సూప్ ఎలా ఉందో చెప్పు. అంటే వీ హ్యావ్ వీ హ్యావ్ డ్రాంక్ బెటర్ సూప్స్. సో సార్ సుడుపది సుడుపుతలే తర్వాత. సో సింపుల్గా చెప్పాలంటే మన దూపుడు గొర్రి పులావ్ ఉంటుంది కదా, అందులో చాలా స్పైసీ ఘాటుగా ఉంటుంది కదా, అది కాకుండా వెరీ సటిల్ ఫ్లేవర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకొక చిన్న మైనస్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, యాక్చువల్లీ మేము బోన్లెస్ చెప్పాము, మా దరిద్రం కొద్దీ బోన్లెస్ లేదు అయిపోయిందంట, సో బోన్లోనే బిర్యానీ ఇచ్చాడు. బోన్లే ఉన్నాయి, నేనేమో బోన్లు తిన్నాం, సో మన దరిద్రం కొట్టేసింది అనమాట. ఇఫ్ ఐడ్ కమ్ ఆన్ అనదర్ డే మంచిగా బోన్లెస్ బిర్యానీ ఎంజాయ్ చేసేవాడిని. ఫ్లేవర్స్ మాత్రం గుడ్. ఇది ట్రై చేస్తా ఒకసారి. దాల్చా ఏదో కొత్తగా ఉందని మనోడు చెప్పాడు ఇందాక, ట్రై చేయలేదు నేను. చాలా కొత్తగా ఉంది, ఇప్పుడు ఇలాంటి దాల్చా ట్రై చేయలే, బాగుంది ఓవరాల్గా. యా నైస్ ఓన్లీరా, నైస్ ఓన్లీ. ఇప్పుడు మీరు ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఇంత వస్తుంది అదే అనుకోండి. సో ఈ చెంబులో రెండు పీసులే వస్తాయి, సో పీసెస్ క్వాంటిటీ తక్కువ వస్తుంది ముందే చెప్తున్నా. ఆ పీసుల్లో ఫ్లెష్ ఉంటే మీరు అదృష్టవంతులు, లేకపోతే నాలా దురదృష్టవంతులు. అంతే, ఏం చేయలేం ఏం చేయలేం. ఫైనల్ థాట్స్ చెప్పము, ఏమనిపించింది? మన లైన్లో సమరైజ్ చేయాలంటే, ఐ లైక్ ఇడ్ ఫ్లేవర్, ఐ లైక్ ఇడ్ పీస్ ఎవ్రీథింగ్, బట్ ఐ మిస్ ఇడ్ ఫ్లెష్ ఇన్ దిస్ బిర్యానీ. మనం ఆర్డర్ ఇచ్చింది వచ్చుంటే చాలా బాగుండేది, బోన్లెస్ మటన్ బిర్యానీ. యా నాకైతే ఫ్లేవర్స్ చాలా సెటిల్ అనిపించినాయి. యాక్చువల్లీ నేనే ఇంకొంచెం స్పైసీగా కొత్తగా అయితే ఎక్స్పెక్ట్ చేశా, బట్ దూపుడు గారు ఆల్రెడీ తిన్నాం కాబట్టి కొంచెం అందులోనే కొంచెం తక్కువ అనిపించింది. ఏంటి నెక్స్ట్? ఇక్కడ ఈరోజుకి బ్యాక్అప్ కొంచెం రెస్ట్, ఒక బటర్ మిల్క్, ఒక కోకోనట్ పౌడర్. రేపు అసలే బిగ్ డే, వెరీ బిగ్ డే, బిగ్గెస్ట్ డే. రెడీయా మరి? యా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి రా, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు చారీ, నాట్ సారీ, సబ్స్క్రైబ్ టు చారీస్ కూడా ఆల్సో. ఇక్కడ వరకు చూసిన నా ట్రూ సబ్స్క్రైబర్స్కి అండ్ పవన్ ఫ్యాన్స్కి చిన్న సర్ప్రైజ్. గాయ్స్ హీరో వచ్చాడు, హీరో ఫైనల్లీ వచ్చాడు. నిన్ను కదా, హీరో ఫైనల్లీ వచ్చాడు. ఎందుకు సోఫాలో కలిసిపోయావు? తమిళనాడు అందరి వాడు అందరిలో కలుస్తాడు, ఆబ్జెక్ట్స్ లో కూడా. కొద్దిగా బిర్యానీ ఏదో ఒకటి పడితే అప్పుడు పైకి లేస్తాడు. ఎవడాడు అది? క్యాసెట్ టేప్, ఓల్డ్ సర్లే వదిలేసి పైకి ఎలా లేపిస్తాడంటే కిన్లే. సరే ఓకే, ఆపేస్తారు, ఇప్పుడే ఆపేస్తారు వీడియో. ఇక్కడ వరకు వచ్చారంటే లాయల్ ఫ్యాన్స్ రా మీరు. మీరు మాత్రం పక్కా లైక్ కొట్టాలని చెప్తా. యాజ్ యూజువల్గా ఈ బాక్సుల్లో ఏం పెట్టట్లేదు, వేరే వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.